ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ను అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తే చూడండి. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది, నాకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు డెమో పెడితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్కి ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నా లోగో ఉంటుంది, నా లోగో ప్లేస్ అయితే మీ లోగో అయితే రిప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే లిరిక్స్ అయితే ఉంటాయి, ఈ లిరిక్స్ కింద మీరు ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, మిడ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే మీరు వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తే చూపిస్తాను ఫ్రెండ్స్, అదేవిధంగా అయితే మీరు అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, పైన త్రీ డాట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేయండి. ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మీరు అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి అయితే కిందకి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ లిరిక్ కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో ఈ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, మిడ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మీరు అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి అయితే డ్రాగ్ చేయండి. ఈ విధంగా మీరు లిరిక్ కింద అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లిరిక్ ఎండింగ్ అయితే వచ్చింది. లిరిక్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పడితే కట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు మొత్తం అయితే వీడియో ఎండర్కి అయితే ఫొటోస్ అయితే అప్లై చేసుకోవాలి అంటే యాడ్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు లేదే పొద్ది, అందుకోసం అయితే వీడితే కొద్దిగా అయితే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే మీరు అయితే చూసుకొచ్చుకోండి అయితే ఫొటోస్ అయితే వీడియో ఎండర్కి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే విధంగా అయితే వీడియో ఎండర్కి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 15 సెకండ్స్ వరకు అయితే లిరిక్స్ అయితే ఉంటాయి, దాని తర్వాత నుంచి అయితే మీకు అయితే లిరిక్స్ అయితే ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫొటోస్ అయితే నీట్గా అయితే వీడియో ఎండర్కి అయితే అప్లై చేసుకోండి అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మొత్తం అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ తీసుకెళ్తే దాని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులో మీకు 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో అలాగే టెక్స్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టెక్స్ట్ యానిమేషన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పైన లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియో స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లిరిక్ పైన సెలెక్ట్ చేసుకోండి, పైన లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉండదు దాంతో సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు అయితే పేస్ట్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏ సెట్టింగ్ అయితే చేంజ్ అయితే చేయకండి, అలాగే మీరు పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకో లిరిక్ అయితే ఉండదు, ఆ లిరిక్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు కింద పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు మొత్తం ఎన్ని లిరిక్స్ అయితే ఉంటాయో అన్ని లిరిక్స్కి ఇదే యానిమేషన్ అయితే ఇదే ప్రాసెస్ అయితే చేయాలి. ఇక్కడ మళ్ళీ మీరు లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన సెలెక్ట్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు లిరిక్స్కి మొత్తం లిరిక్స్ కన్నా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులో మీరు 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి, లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిరిక్స్ కింద మీకు ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ ఫొటోస్కి అయితే మీరు అయితే ఈ యానిమేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది దాని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి కింద పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముందరకైతే స్క్రోల్ చేసుకోండి. ముందు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు లిరిక్ కింద ఉన్న ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు లిరిక్స్ కింద ఉన్న ఫొటోస్ కన్నిటికి అయితే ఈ యానిమేషన్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్స్కి వేరే ఫాంట్ అయితే యూజ్ చేశాను, ఆ ఫాంట్ అయితే మీరు ఇక్కడికి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు లిరిక్స్ అలాగే మీకు ఇక్కడ
లిరిక్స్ కింద ఉన్న ఫోటోకి యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ సెలెక్ట్ చేయండి. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిరిక్స్ ఎండింగ్ అయితే వచ్చేయండి. ఈ విధంగా మీరు లిరిక్స్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు లిరిక్స్ ఎండింగ్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత దీనికి రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా మీరు 16 seconds ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చేయండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు తర్వాత వచ్చే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారైతే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే వీడియో ఎండర్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు థర్డ్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. కాపీ లేయర్ సెలెక్ట్ చేయండి. బ్యాక్ అయితే వచ్చింది. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లిరిక్స్ ఎండింగ్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా మీరు 17 seconds దగ్గరికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 17 seconds దగ్గరికి వచ్చిన తర్వాత 17 seconds ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి దీనికి గురించి కరెంట్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేయండి. పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు మళ్ళీ పక్కకి అయితే స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ ఫోటో ఈ వీడియోలో మొత్తం ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫొటోస్కి మనం ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయం కదా, ఆ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోటింగ్ అయితే కంప్లీట్ ఉంది ఫ్రెండ్స్. వీడియో మిస్ చేసుకోవాలంటే పైన షేర్ కింద పెండ్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ పెండ్ వచ్చేసి అంటే వీడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వాడితో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.